श्री गुरुभ्यो नमः। हरि ओम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अंदर की नमस्कार। ईरोज मनं 9/8/2023 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాలను తెలుసుకుందాం। ముందుగా మేష రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। సౌకర్యవంతమైనటువంటి ధనయోగము, వస్తులాభము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించే అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగంలో తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అలాగే ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ లేదా అనుకున్న చోటికి బదిలీలు కానీ సంస్థ నుంచి సంస్థకు మారేందుకు కూడా అవకాశాలు బలంగా కనబడుతున్నాయి। ఆర్థిక విషయాల వెసులుబాటు, ఆరోగ్యం అనుకూలంగా ఉండడం, అప్పుల బాధల నుంచి ముక్తి కలగడం, రోగనాశనం, అలాగే విదేశీయానం, విదేశాల్లో సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్ పియాలంటే పొందుకోవచ్చు। ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనందాది యోగాలు, ధనవృద్ధి బాగా ఉంటుంది। ఇవ్వాల్సినటువంటి అప్పులన్నీ తీర్చేసుకునే అవకాశాలు, ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, స్థలము కానీ, పొలము కానీ, ఇల్లు కానీ కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది। సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, ఎలక్ట్రీషియన్స్కి, డ్రైవర్లకి, పెయింటర్లకి, కార్మిక సోదరులకి అనుకూలత, కర్షకులకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కానీ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, సినిమా రంగ వ్యాపారంలోనూ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో, చేనేత, వత్త, దర్జీ పనిచేసే వారికి, వ్యాయామ సంబంధ వ్యాపారంలో, పెట్రోలియం, బేకరీ నూనె పదార్థాలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, త్రిమేని వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాన్ని పొందుకోవచ్చు। మత్స్యకాలకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలచల వరకు అభివృద్ధి పొందుకునే అవకాశం, కళాకళ క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినే అవకాశం, ఆనందకరమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగే అదృష్టవంతమైన రోజు, ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది। వీరికి కుటుంబ సౌఖ్యాలు బాగా ఉన్నాయి, మాతాపితల సౌఖ్యం, వివాహాది నిశ్చితాంబుల అనుకూలతలు, కోర్టు వివాదాల సమస్యపోయే అవకాశం లాంటివన్నీ కూడా శుభతరుణంగా చెప్పవచ్చు। వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, అంటే నెగిటివ్ ఎక్కువ కనిపించట్లేదు కానీ పాజిటివ్ కూడా ఏమాత్రం లేదు। పెద్దవాళ్ల మాటలు, సూచనలు వినడం వల్ల మంచి ప్రయోజనం, అది చాలా జాగ్రత్త చూసుకోండి। తల్లిదండ్రుల మాట వినండి, పనికి మాలిన వ్యక్తులతో మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళే ప్రయత్నాన్ని చేయకండి। విద్యార్థులు ఉత్తీర్ణత బాగుంది బట్ ఇంకా బెటర్ పర్సెంటేజ్ రావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ కష్టపడే ప్రయత్నం చేయండి, సమయాన్ని ఎక్కువ తీసుకోండి। ఎగ్జామినేషన్స్ రాస్తున్నప్పుడు, పరీక్షలు రాస్తున్నప్పుడు కాస్త సమయాన్ని ఎక్కువ తీసుకోండి, తొందరగా రాసేసి వచ్చేద్దాం అనుకోకుండా ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన నష్టం ఉంది కాబట్టి అటువైపు వెళ్ళే ప్రయత్నాన్ని చేయకండి। షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు, దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభం। ఇంకా వ్యాపార పరంగా చూసుకుంటే చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, వ్యాయామ సంబంధ వ్యాపారం, సినిమా రంగ వ్యాపారంలోనూ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, త్రిమేని వ్యాపారంలోనూ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తువ్వ వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోనూ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నూనె పదార్థాలకి లాభకరమైన శుభస్థితి, తప్పకుండా వ్యాపార పరంగా అభివృద్ధి బాగా ఉంటుంది। కాబట్టి వ్యాపార సంబంధమైనటువంటి వ్యక్తులతో, అంటే భాగస్వామి వ్యాపారంతో జాగ్రత్తగా ఉండండి, ఈ వ్యాపార విషయంలో భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి, మీ సొంతంగా వ్యాపారం అభివృద్ధి భాగస్వామితో ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది। ఆరోగ్య విషయం అనుకూలంగా ఉంది, కాకపోతే అతి నిద్ర, అతి భోజనం మీకు నష్టాన్ని కలిగిస్తుంది। వాహన యోగం ఉంది కానీ వాహన వేగం మీకు నష్టాన్ని కలిగిస్తుంది, ఒంటరి ప్రయాణం కూడా ఇబ్బంది కలిగిస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి। మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది, రొయ్యలు, చేపలకి వ్యాపారం ఉంది, అలాగే కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి బాగా కనబడుతోంది। రాజకీయ రంగంలో మాత్రం అవమానాలు, కొద్దిగా పార్టీ మారాల్సిన అవసరం రావచ్చు, లేకపోతే పార్టీ మారడం వల్ల అవమానం కూడా పొందుకోవచ్చు, జాగ్రత్త। సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి కొద్దిగా అవమానాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి నష్టాలు, కానీ ఈ జర్నలిస్టులు కొద్దిగా అవమానం పడే అవకాశం, అంటే శృతి మించి రాగాన పడ్డట్టుగా ఏదో ఒకటి మాట్లాడడం వల్ల మీరు అవమానాలు పొందుకుంటారు, కానీ జర్నలిస్టులు జాగ్రత్తగా మాట్లాడండి। ఇంకా సోషల్ డొమైన్లో ఉన్నాం కాబట్టి ఏది మాట్లాడి చెల్తుంది అన్నటువంటి భావన ఉండకండి, కొన్ని కొన్ని గొప్ప ఛానల్స్ అనుకున్న వ్యక్తులు
ఈ రోజున అవమానాలు పొందుకోవడం ఖాయం. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాల్సి వస్తుంది, జాగ్రత్త. అనుకోని రుగ్మతలు కొన్ని ఇబ్బందులు కలిగిస్తాయి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదైనా రోజు అనుకూలంగా ఉంటుంది. ఎల్ఐసి మెడికల్ గృహిణిమణిజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అతి సర్వత్రా వర్జయత్ అన్నటువంటి సూత్రాన్ని పాటించండి, దాని మంచి ప్రయోజనం తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం చేయండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని చదవండి, గణపతిని ఆరాధన చేయండి, అనుకూలవంతమైన శుభఫలితాలు ఉంటాయి. యాజ్వర్ సామాన్య ఫలితాలుగా ఉంది, నెగిటివ్ ఫలితాలు ఏం లేవన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. భగవద్ధ్యానం వల్ల మీకు అనుకూలవంతమైన శుభయోగాలు కలిగే అవకాశాలు ఉంటాయి. వీరికి ఈరోజు అనుకూలవంతమైన రోజు చెప్పవచ్చు. వీరికి రెండో అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ఆరోగ్యము, ఆనందము, ధనము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, విదేశాల సుస్థిర స్థానము, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకునే అవకాశాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజాద్రవ్య వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ డిపో, బాణసంచి కర్మాగరం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలేమో, గ్యాస్ వ్యాపారం, వ్యాయామ సంబంధ వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలో, అలాగే కన్సల్టెన్సీ అభివృద్ధి పొందుకునే అవకాశం కనబడుతోంది. చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, త్రిమేని వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. వస్త్రలాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, సోషల్ మీడియా సాలిడ్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవడం, ఎల్ఐసి మెడికల్ గృహిణిమణిజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందాది యోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలతలకు అభివృద్ధి, ఇచ్చిన వాటి నిలబెట్టుకోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆర్థిక అభివృద్ధి పొందుకోవడం, సూపర్ మార్కెట్ కిరాణ వ్యాపారం లాభాలు పొందుకోవడం, రైతన్నలకి పంట దిగుబడి, పూలు పండుగలు పండించే వారికి లాభాలు, ఆధ్యాత్మిక చింతన, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, ఆనందకరమైన వస్తు వాహన సౌలభ్యం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి ఖాయం. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశాలు. కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తుల అమ్మకం కొనుగోళ్లలో కానీ లేదా స్థిరాస్తుల్ని పంచుకునే విషయంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగాదులలో అభివృద్ధి, ధన విషయంలో లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి ఉంది. కాకపోతే పెద్దల వాళ్ళు చెప్పినటువంటి పద్ధతులు అనుసరించడం వల్ల మంచి ప్రయోజనం. ప్రేసిపిలో సఖ్యత బాగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరగడం, మాతాపితల సౌఖ్యం, సోదరులతో మైత్రి, కోర్టు వివాదాలు సమస్యపోయిన అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థిని విద్యార్థికి విద్యాలాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. ఇక వ్యాపార విషయంలో చూసుకుంటే ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, త్రిమేని వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ డిపో, బాణసంచి కర్మాగరం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలేమో, గ్యాస్ వ్యాపారం, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బౌతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమంలో కానీ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. తప్పకుండా ఆర్థికాభివృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కలిసి వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు, రోగనాశనం, రుణవిమోచనం, ఆర్థిక సౌలభ్యం, ధనం ప్రాప్తి బాగా కనబడుతుంది. రావలసిన ధనం చేతికి అందుతుంది. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి కూడా ఉంటుంది. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి చాలా మంచి వ్యాపార విస్తరణ కనిపిస్తుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు, జీవిత భాగస్వామి అనుకూలతలు, విదేశీయానం, తీర్థయాత్ర సేవన, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు. అలాగే ఎల్ఐసి మెడికల్ గృహిణిమణిజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలకు అభివృద్ధి, రైతన్నలకి పంట సానుకూలత, పూలు పళ్ళు కూడా పండించే వారికి లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ ఆనంద యోగాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధువుల వలన ఆర్థిక సౌలభ్యం, అంటే పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం, బంధువులు చెప్పిన మాట వినడం, ఇంట్లో శుభకార్యమైన ప్రయత్నాలు, అనుకూలవంతమైనటువంటి ఆర్థిక సౌలభ్యం, ఆస్తుల పంపకాల్లో లాభాలు, కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం,
పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి. మన ప్రాంగ నియమకాలు ఏవైనా మీరు అందులో పాలు పంచుకుంటే తప్పకుండా మీకు ఈరోజు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వృత్తిరీత్యా అభివృద్ధి, ఉద్యోగరీత్యా మంచి బలం, అనుకున్న చోటికి బద్దనీలు, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజలు చేపదలకు అనుకూలత, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, వ్యాయామ సంబంధ వ్యాపారంలోను, ఎలక్ట్రీషియన్స్కి, డ్రైవర్లకి, పెయింటర్లకి, సోషల్ మీడియా సాలరీ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నిర్పదాలకి, సినిమా రంగ వ్యాపారంలోను, మరియు చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బిల్లుని శుభవార్త వినవచ్చు. ఆర్థిక సౌలభ్యంతో పాటుగా ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, సిఏ లాంటి పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయం సాధించగలిగే అవకాశం. బ్యాక్లాగ్స్ పరీక్షలు రాసి ఉంటే ఈరోజు మీకు శుభవార్త వినడం ఖాయం. తప్పకుండా ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వీరికి ఎల్ఐసి మెడికల్ గురిమణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం వల్ల ధనప్రాప్తి, అనేక రకాల శుభయోగాలు, అన్యోన్య దాంపత్యం, ప్రేసిపిల్లు ఒకటవడం, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు, రాజకీయ ఎదుగుదల, కళాకారుల క్రీడాకారులకి దేశ విదేశాల్లో మంచి కళా ప్రదర్శన లాంటివన్నీ కూడా పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెన అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి కాస్త వెనుక ముందు ఆలోచించండి. తొందరపాడుతనం వల్ల కొద్దిగా నష్టాలు పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల నష్టము, కనుక జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగత్తులకి ఉద్యోగ లాభం ఉంది, కాకపోతే ప్రమోషన్ కోసం కానీ, బదిలీల కోసం కానీ తప్పుడు మార్గంలో లంచాలు ఇచ్చి పని చేసుకోవచ్చు అన్న వారికి మాత్రం నష్టం కనబడుతుంది, జాగ్రత్త. ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వారికి ఉద్యోగంలో అనుకూలత ఉంది, కానీ కొత్త ఉద్యోగంలోకి మారకండి, లేదంటే కొత్త ఉద్యోగ ప్రయత్నం ఈరోజు ప్రారంభం చేయకండి. అలాగే వీసా సంబంధమైనటువంటి ఏదైనా పని ఉంటే మీరు స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే మధ్యాహ్నం తదుపరి మీరు అటువంటి ప్రయత్నం చేయండి లాభం. విదేశాల నుంచి స్వదేశానికి రావాలనుకున్న వ్యక్తులు కూడా ఈరోజు బయలుదేరే ప్రయత్నం చేయకపోవడం మంచిది. అయ్యో మేము ఆల్రెడీ బయలుదేరుతున్నాం స్వామి, మాకు వీసా రావాలి, తప్పకుండా వెళ్ళాలి మేము అనుకుంటే జన్మజాతకాన్ని చూపించుకోండి. తప్పనిసరిగా మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటే విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. తప్పక జన్మజాతకం చూసుకోండి. ఈరోజు నక్షత్రం, ఈరోజు మీకున్నటువంటి దశ, అంతదశ, ప్రాణదశ కూడా ఎలా చూసుకొని దానికి పరిహారాలు తప్పకుండా చేసుకోండి. దానివల్ల ప్రయోజనం ఉంటుంది. మంత్రానికి చింతకాయలు రాలుతాయి, కాబట్టి మీరేం కంగారు పడక్కర్లేదు. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగం ఉంటుంది. అలాగే ఇక బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ డిపో, బాణసంచి, కర్మగరం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, పెయింటర్లకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, ఎలక్ట్రీషియన్స్కి, అలాగే కళాకారులకు, క్రీడాకారులకి అభివృద్ధి పదంగా చెప్పవచ్చు. విద్యార్థి విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లోకి వెళ్తున్నప్పుడు ఈరోజు పెట్టుకోకపోవడం మంచిది. తప్పకుండా వెళ్ళాలనుకుంటే హయగ్రీవుడి అష్టోత్తరం చదువుకోవడం, ఏదైనా అమ్మవారి దేవాలయ సందర్శన, సరస్వతి దేవాలయం ఉంటే సరస్వతి దేవాలయ సందర్శన చేయండి, తప్పకుండా మీకు చాలా మంచిది, అనుకూలంగా ఉంటుంది. తద్వారా మీరు ప్రయోగశాలకి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలు, మద్యపాన సేవనాలు లాంటివి జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు కూడా ఉద్యోగం బెంచ్ మీద ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా ప్రయోగం వెళ్తారు, నెగిటివ్ లేదు, కానీ పాజిటివ్ కోసం మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ని, ఇంకా మీ వృత్తిలో డెవలప్మెంట్ని, ఏ మోడ్యూల్లో పనిచేస్తున్నారో ఆ మోడ్యూల్లో మీరు ఇంకా డెవలప్మెంట్ పొందుకునే అవకాశం, ఇంకా అభివృద్ధి పొందండి, తర్ఫీదు పొందండి. తద్వారా మీకు ఉద్యోగం భద్రతగా ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. భగవన్ నామస్మరణ మీకు శుభాన్ని కలిగిస్తుంది. తొందరపాడుతనంతో అనవసర వ్యక్తులతో బయటకు వెళ్ళకండి. హాస్యంగా, అతిహాస్యంగా మాట్లాడకండి, అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి పెద్దల మాట చెప్పినట్టుగా వినండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే రాశి వారికి ఎవరికి కూడా డబ్బులు అప్పుగా ఇవ్వకండి, దానివల్ల మీకు నష్టాన్ని పొందుకుంటారు. మధ్యవర్తిత్వం చేయకండి. సినిమా రంగంలో వ్యాపారం కొద్దిగా అనుకూలంగా ఉంది, పర్వాలేదు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది. పూలు పళ్ళు పండించే వారికి, రైతన్నలకి కొద్దిగా నకిలీ విత్తనాలు బెడద ఉంటుందేమో, ప్రభుత్వ ఆధీనటువంటి డీలర్ దగ్గరనే తీసుకోండి. మంచి విత్తనాలు 10 రూపాయలు పోయినా సరే అటువంటి విత్తనాలు తీసుకోండి. లేదా నీటి సంబంధ విషయంలో అంటే గట్లు తెగడం వల్ల వచ్చేటువంటి కొన్ని నీళ్ళ వల్ల కొద్ది ఇబ్బంది కలగవచ్చు, పొలాలని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే రాత్రిపూట మీరు పొలాలకు వెళ్తున్నప్పుడు రైస్ సోదరులు జాగ్రత్తగా ఉండండి. పాముల వల్ల కావచ్చు, విద్యుత్ తీగల వల్ల కావచ్చు, కొద్దిగా ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త పాటించడం వల్ల మంచి అనుకూలత, లేదా సూర్యాస్తమయానికి ముందు తొందరగా ఇంటికి వచ్చేయండి, పర్వాలేదు, తప్పకుండా మీకు అనుకూలంగానే ఉంటుంది. ఈ రాశి వారికి ఇదంతా అనుకూలంగా ఉంది,
కాకపోతే శుభ ఫలితాలు కలగాలంటే భగవన్ నామస్మరణ భగవద్గీత పారాయణం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం వీరికి. ఉదయం 10 గంటల 12 గంటల వరకు అత్యంత శుభ సమయంగా చెప్పబడుతుంది. అలాగే వీరికి 1-8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి వాహన యోగము, వస్తులాభము, ఉద్యోగ లాభము, విద్యాలాభము, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో లాభాలు పొందుకునే అవకాశం. సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి, నర్సరీ తోటలు, పూజాదర వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల దొరికి అభివృద్ధి, పెయింటర్లకి, డ్రైవర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆదరణ, రైతులందరికీ పంట లాభం, పూలు పలుగులు పండించే లాభము, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలకి అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తరమైన వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు పొందిన అవకాశాలు ఉంటున్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, వ్యాయామ సంబంధ వ్యాపారం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, సినిమా రంగ వ్యాపారం లాభాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకళ క్రీడగా అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఆనందప్రద సంపద, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం. ఇదంతా మీకు శుభయోగము, సుఖయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, స్థిర ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటు ఉద్యోగాన్ని పొందుకునేటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశాలు, వివాహాదర చే తాంబూలాలు కానీ లేదా ఇతరత్ర సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్టయోగం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెన అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి అత్యంత అనుకూలవంతమైన ఆదరణ, ముఖ్యంగా ఈరోజు రాజకీయ నాయకుల యొక్క శుభయోగం చెప్పవచ్చు. అద్భుతం, ఉన్నత స్థాయి ప్రయోజనం, ఒక మంచి పదవి, పార్టీ మార్పులు కానీ, పార్టీలో గొప్ప వ్యక్తిగా మీకు ఉన్నత పదవి లభించడం కానీ, రాజకీయ రంగ ప్రవేశం కానీ లాభాన్ని కలిగిస్తుంది. సినిమా రంగ వ్యాపారంలో అనుకూలత, కళాకళ క్రీడగల అభివృద్ధి, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యుల వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, తరమైన వ్యాపారాల్లో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అనుకూలత. ఇక విద్యార్థి విద్యార్థులకి సమస్త విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ, ఇంకేదైనా సిఏ లాంటి పరీక్షలు కానీ, లా పరీక్షలు కానీ, ఐఐటి లాంటి పరీక్షలు కానీ, లేదా కొత్త కళాశాల అడ్మిషన్ కానీ సునాయసంగా పొందగలిగేటువంటి అవకాశం మీకు ఉంది. మనోధైర్యం చాలా ఉంటుంది, నిబ్బరంగా ఉంటారు, ఏదైనా చేయగలిగే సమర్థత కలిగి ఉన్నారు వాళ్ళ మీరు. మీకు మాటకి తిరుగు లేకుండా ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల, ధనప్రాప్తి కాయం, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనంద యోగం, వస్తువాహన సౌలభ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, విదేశాల్లో కూడా సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందిన అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో అనుకూలత, శత్రునాశనాన్ని, మిత్రలాభాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, కోర్టు వివాదాలు సమస్య పోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఇలా అనేక రకాల శుభయోగుల పరంపర, మాతాపితృ సౌఖ్యాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెన అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కూడా సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి. అధిక శ్రమ, అధిక ఏకాగ్రత, సమయ పాలన వల్ల విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఉద్యోగంలో కూడా తప్పుడు మార్గంలో వెళ్లకుండా సరైన మార్గంలో వెళ్తేనే ప్రమోషన్ లాంటి పొందుకుంటారు. ప్రమోషన్ కోసం రాసిన పరీక్షల్లో సమయ పాలన మంచిది. అలాగే ఐఎల్స్, జిఆర్ఈ, టోఫీ లాంటి పరీక్షలు ఉంటే మధ్యాహ్నం తదుపరి ఏర్పాటు చేసుకోండి. అకాడమిక్ పరీక్షల్లో కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టండి. పూర్తి స్థాయి పరీక్ష రాయండి, 2 గంటలలో పూర్తి చేసుకొని రాకండి. 3 గంటల పరీక్షా సమయం ఉంటే 3 గంటలు అక్కడే ఉండి ఆలోచించి రాయండి. తప్పకుండా మీకు మంచి ఉత్తీర్ణత పెరుగుతుంది. ఇవాళ పాస్ అవ్వడం గ్యారంటీ, కానీ బెటర్ ర్యాంక్ రావడానికి కొద్దిగా కష్టపడండి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం వల్ల ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగ లాభం. ఈరోజు ఇంటర్వ్యూకి ఏమైనా వెళ్తున్నట్టయితే కాస్త హనుమాన్ చాలీసా పాలన చేసుకొని బయలుదేరండి.
తప్పకుండా మీకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి అంటే వాక్ సిద్ధి పెరుగుతుంది. హనుమాన్ జాతి ప్రయాణం చేస్తే హనుమంతుడు వచ్చి ఇంటర్వ్యూ చేస్తాడా అని అడిగేటువంటి కోతి విధవలు ఉంటారు కొంతమంది. వాళ్ళని కొద్ది మనం కోతులతో పోల్చడం తప్పే, కోతి అంటే మనకి భగవంతుడు. అంటే అటువంటి గ్రామసింహాలు అనుకుందాం. ఈ గ్రామసింహాలు చెప్పే మాట ప్రధానికి హనుమంతుడు వచ్చి పరీక్ష రాయడు. హనుమంతుడు నవవ్యాకరణ పండితుడు, బుద్ధిని మనస్సుని అలాగే వాక్చాతుర్యాన్ని అలాగే రాయడాన్ని అంటే చాలా జాగ్రత్తగా అందంగా రాయడాన్ని మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని కలిగించగలిగేటువంటి శక్తి. కోతి అంటే తెలివి కాదు, ఎవరికి అవతలి వారికి హాని చేయకుండా బుద్ధిని వికసింపజేసి మనటువంటి పౌరుషాన్ని చైతన్యాన్ని లేపగలిగిన వాడు మారుతాయి. కాబట్టి అటువంటి భగవంతుని ఆరాధన చేసి వెళ్తే తప్పకుండా మనకి కార్యసిద్ధి ఉంటుంది. అలా చెప్పేసి మనం కార్యం చేయాల్సిన మనం సిద్ధించేవాడు భగవంతుడు. కార్యం మనం చేస్తే కదా సిద్ధి పొందేది, పరీక్ష రాస్తే కదా వాడు మార్కులు తిద్దాలా వద్దా అనేది. దాని కనీసం ఒక రెండవ లాంగ్వేజ్లన్నా సమాధానం ఉంటే మార్కులు దిద్దేవాళ్ళు మనకి మార్కులు ఇస్తారు. తీసుకుపోయి ఏదో సినిమా స్టోరీ రాసే ట్రిబులర్ సినిమా స్టోరీ రాసేట మీరు, దానికి వాడు మార్కులు లేడు. కాబట్టి ఆలోచించండి, భగవంతుడు మనకి మన బుద్ధిని వికసింపజేయగలిగే అవకాశం. కానీ బుద్ధి మనదే, వస్తువు మనదే. ఈ విషయాన్ని ఆలోచించి ప్రతి మంచిది. ఏదేమైనా ఈరోజు మీకు ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం ఉంటుంది. కాస్త వెసులుబాటు, పెద్దల మాట వినడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ అలా పెట్టుబడి పెట్టవచ్చు. కాకపోతే దీర్ఘకాలికం పెట్టుబడి పెట్టండి. పొద్దున కొని సాయంత్రం వేస్తే నష్టం, దీర్ఘకాలికంగా లాభం. లాటరీలో జూదం వైపు వెళ్ళకండి, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకండి, రొయ్యలు చేపలు చేసి వ్యాపారం చేసుకోండి, మంచిదే, లాభం ఉంది. అలాగే పూలు పలుగులు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో రైతన్నలకి పంట లాభం ఉంది. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు ఉన్నాయి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. తొందరపడతనం తప్పుడు. ఇప్పుడు ఆల్రెడీ ఈ వైన్ షాపులన్నీ కూడా మనకి ఇప్పుడు టెండర్లు వేస్తున్నట్టు తెలుస్తుంది తెలంగాణ ప్రభుత్వంలో. కాబట్టి కాస్త అక్కడ పక్కదారులు పట్టడం అంటే అందరు తెలివల్ల వాళ్ళు ఏంటి, ఇవాళ రేపు కుటుంబ సభ్యులు ఆరుగురు కలిసి డిపాజిట్ కట్టేసి 12 లక్షలు పోయినా సరే మనం కోర్టు సంపాదన చెప్పేసి 6 లక్షలు 12 లక్షలు పోగొట్టుకొని ఆరుగురు వేస్తున్నారు. కానీ ఒక్కొక్కసారి అందరి జాతకాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఒక్కళ్ళు కూడా రాకపోవచ్చు. ఆలోచించండి, దినమ జాతకాన్ని పరిశీలించుకోండి. సరే ఏదేమైనా, అలాగే రైతందరికి పంట లాభం బాగా కనబడుతుంది. ఈ వైన్ షాపులో వాళ్ళు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, మూతపడే అవకాశం కనబడుతుంది. ఇక ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగిత్తరమైన వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబడిపు, బాణసంచకరం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలేమో, గ్యాస్ వ్యాపారం ఉండదు, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, సంతాన ప్రాప్తి పొందుకోవడం, వ్యాపార వృద్ధి పొందుకోవడం, ఉద్యోగంలో రాణింపు, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, అలాగే మార్పు కోసం ప్రయత్నం చేయండి. ఒకవేళ బదిలీలు ఉన్నా మీకు మంచి పేరే తెస్తుంది. ప్రభుత్వ ఉద్యోగ బదిలీలు ఉంటాయి, ఆ బదిలీలు మీకు మంచి పేరు ప్రఖ్యాలు తెస్తాయి. డిప్యుటేషన్ మీద మీకు ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని ఇచ్చుకునే అవకాశం కనబడుతుంది, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, వ్యాయామ సంబంధ వ్యాపారంలో, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి, సినిమా రంగ వ్యాపారంలో లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెసిడెన్షియల్ పరిశ్రమలో అనుకూలత ఉంది. అలాగే పాడి పరిశ్రమ, పౌరుల లాభాలు, స్వర్ణకార వ్యాపారంగా అభివృద్ధి పొందుకోవడం, ధనం అప్పుగా ఇవ్వకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి, కన్సల్టెన్సీ ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంది, ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి, తొందరపాటు మంచిది కాదు. ఎల్ఐసి మెడికల్, గృహిణి ఎజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి కొద్దిగా నోరు కట్టడి చేసుకోవడం మంచిది. ఎల్ఐసి ఏజెంట్లు లేని విషయాన్ని చెప్పకండి, ఉన్న విషయాలు స్పష్టంగా చెప్పండి, కస్టమర్కి అర్థమేటి చెప్పండి, తద్వారా మీకు లాభం. ఈ మెడికల్ రిప్రజెంటేటివ్స్లు కాస్త ఓపిక ఉండాలి, లేదా నష్టాన్ని పొందుకుంటారు. ఇలా సోషల్ మీడియా, శారీరక దినసుల వారి కానీ, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అనుకూలంగా శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా ఈరోజు మీరు కొంత ఉపశమనాన్ని పొందుకునే అవకాశం, ఆర్థిక సౌలభ్యం, ఉద్యోగ లాభాన్ని పొందుకునే సుదీర్ఘంగా చెప్పవచ్చు. ఇంకా బెటర్గా ఉండడానికి హనుమాన్ చాలీసా పారాయణం మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఎంత అనుకూలంగా ఉంటుంది, వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మకర రాశి వారి కొద్దిగా అనవసర వివాదాలు కొని తెచ్చుకునే అవకాశం కనబడుతుంది. అంటే స్వయంకృత అపరాధాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనుకోనటువంటి ఆకస్మిక ఇబ్బందులు, విద్యా సంబంధ విషయాల్లో పక్కదారి పట్టడం, అల్పమైనటువంటి ప్రేమ కలాపాల్లో మునిగి తేలడం, దేనికి పనికిరానటువంటి ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు ఏకాగ్రత వల్ల మాత్రమే మంచి ర్యాంకులు పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కాస్త వెసులుబాటు చూసుకోండి. మీరు మంచివాళ్ళే, మీ పక్కనున్న వాళ్ళు మిమ్మల్ని లంచగొండులుగా ఏమార్చగలిగే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. అనుకున్నటువంటి ఆకస్మిక దుస్సంఘటనలు, ఉద్యోగంలో మార్పులు,
ప్రైవేట్ సెక్టార్ లో పనిచేసే వారికి బెంచ్ మీదకి మారబోతుంది మీ ఉద్యోగం అనే విషయం తెలుస్తుంది మీకు కాబట్టి దాని జాగృతగా ఉద్యోగంలో పరిణతి పొందుకునే ప్రయత్నం చేయండి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయండి మంచిది లాటరీ లెవెల్ జూదం వల్ల ధన నష్టం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమోడిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చును లాభమే అలాగే ఆర్థిక విషయాల్లో కాస్త జాగృతగా ఉంటే లాభం బాగా కనబడుతుంది రావాల్సిన ధనం వస్తుంది బ్యాంకుల నుంచి లోన్ సౌకర్యం తీసుకోండి కానీ వడ్డీలకి అప్పులు తీసుకోకండి అంటే 4 రూపాయల వడ్డీ 3 రూపాయల వడ్డీకి తీసుకుంటే మీ నడ్డి విరిగిపోవడం ఖాయం ఎందుకంటే మీరు కట్టేటువంటి పరిస్థితి లేదు బ్యాంక్ లోన్ సౌకర్యం మీకు అనుకూలంగా కనబడుతుంది అలాగే ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం చేసేవారు విదేశాల కోసం ప్రయత్నం చేయకండి కన్సల్టెన్సీ వారు మోసం చేసే అవకాశం కనబడుతుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి అలాగే మత్స్యకారులు రొయ్యలు చేపలు చల్లే వారికి కాస్త నష్టంగా కనబడుతుంది వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండండి పనికి మాల ప్రసంగాలు చేయకండి చిట్ ఫండ్ ఫైనాన్స్ వైపు జాగ్రత్తగా ఉండండి సీనియర్ సిటిజన్స్ మహిళా మహిళలు మోసపోయే అవకాశాలు ఉన్నాయి ఓటీపీలు ఎవరికి పంచకండి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్ట్ల వారికి పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రీషియన్స్కి కాస్త ఇబ్బంది కలిగే సూచన కనబడుతున్నాయి అప్రమత్తంగా ఉండండి అంటే నెగిటివ్ లేదు అంటే మోర్ దెన్ 50% నెగిటివ్ మోర్ దెన్ 40% ప్రాఫిటబుల్ కనబడుతోంది కాబట్టి కాస్త వెనక ముందు ఆలోచించుకోండి పెద్దవాళ్ళ మాట వినండి సరైన ఆలోచన చేయండి ఒకటి రెండుసార్లు ఆలోచండి భార్య మాట వినండి భర్త మాట వినండి భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని వద్దు పనికిరాదు ప్రేయసిపీడు పక్క మార్గంలో వెళ్తారు జాగ్రత్త అలాగే మ్యారేజ్ బిల్ తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అంటే ఈరోజు ఎవరితో కూడా అత్యుత్సాహంగా ఉండకండి అలా అని చెప్పేసి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి కొన్ని కొన్ని విషయాలు అనుకునే ఫలితాలు ఉన్నాయి ఎందుకంటే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితర మైనింగ్ వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపు బాణసంచ కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలోను అలాగే నర్సరీ తోటలు పూజా ద్రవ్య వ్యాపారంలో స్వర్ణకార వ్యాపారం కొద్దిగా వ్యాపార పరంగా అభివృద్ధి ఉంది కానీ మిగతా వాళ్ళకి కొద్దిగా నష్టకరంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎల్ఐసి మెడికల్ గ్రీన్ ఏజెంట్లు కానీ వైద్యులు కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి రాజకీయ నాయకులకి కొద్దిగా ఇబ్బంది కలగవచ్చు నియోజకవర్గంలో తిరిగే ప్రయత్నం చేయండి డబ్బు ఖర్చు అవుతుంది లేదా శ్రమ ఎక్కువగా ఉంటుంది అయినా సరే వచ్చేటువంటి ఎన్నికల్లో మీరు గెలవడానికి అవకాశం ఉంటుంది అటువంటి ప్రయత్నాన్ని చేయండి ప్రజలకి మంచి చేయండి ప్రయత్నం చేయండి తద్వారా అనుకుంటుంది ఏదేమైనా ఈరోజు మీరు వెనుక ముందు ఆలోచించుకోవడం తప్పనిసరిగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆరాధన చేయడం స్వామివారికి దీపారాధన చేయండి తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు తొందరపాత్రాన్ని కంట్రోల్ చేసుకోవడం భగవద్ధ్యానం చేసుకోవడం మౌనంగా ఉండడం నక్తంగా ఉండడం మీకు అత్యంత శుభాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 36 నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ధనలాభము విద్యాలాభము ఉద్యోగ లాభము లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమల్లో కానీ మత్స్యకారులకి మత్స్య సంపద రుజలు చేపదరికి అభివృద్ధి సినిమా రంగ వ్యాపారం చిట్ ఫండ్ ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలో అనుకూలత ముఖ్యంగా నటీ నటులకి దర్శక నిర్మాతలకి గొప్ప అవకాశం ఇవ్వాలి చర్చల్లో మంచి లాభం ఉంటుంది తప్పకుండా మీరు కార్యాచరణ సినిమా నిర్మించబోయే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే బంధుమిత్రుల సమాగమం ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం సోదర మైత్రి మాతాపితృల సౌఖ్యం వివాదాలను కూడా తుడిచిపెట్టుకుపోవడం కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారడం మధ్యవర్తిత్వం నుంచి అనుకూలత పొందుకోవడం అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపు బణసంచి కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తడిమైన వ్యాపారంలో చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం వ్యాయామ సంబంధ వ్యాపారంలోనూ అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినియోగ పదాలకి లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్లో అభివృద్ధి పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపలకి అభివృద్ధి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళుగ్రాలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి ప్రతి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మహిళలకి ఎలక్ట్రీషియన్స్కి పెయింటర్లకి డ్రైవర్లకి కలిసి వచ్చే అవకాశాలు స్వర్ణకార వ్యాపారత్తుల లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కలిసి వచ్చే దుష్టయోగం ఎల్ఐసి మెడికల్ గృహిణిమణి ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తముల కులవృత్తుల వారికి జ్యోతిష చెప్పడం అనుకూలత ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థి విద్యాభివృద్ధి పొందుకోవడం విదేశాలు సుస్థిర స్థానం గ్రీన్ కార్డ్ పిఆర్ H1B వీసాలు పొందుకునేటువంటి అవకాశాలు వస్తువాహన సౌలభ్యం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో ఉన్నతోల ఉద్యోగ ప్రాప్తి అనుకున్న చోటుకు ఉద్యోగం బదిలీలు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు విదేశయాత్ర తీర్థయాత్ర చేసే అవకాశం కూడా కనబడుతోంది ఇదంతా మీకు శుభకర ఆనందయుగాల పరంపర కొనసాగుతుంది వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా
శుభ కార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును। మీన రాశి వారికి మంచి ఫలితాలు కనబడుతున్నాయి। ముఖ్యంగా రోగ నాశనం రుణ విమోచనం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం। ఈవెంట్ మెన్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ సూపర్ శ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య పదార్థ రోజులు చేపల అభివృద్ధి పెట్రోలియం బేకరీ పదాలకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి వ్యాయామ సంబంధ వ్యాపారంలో అనుకూలత ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి విద్యార్థి విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకోవడం విదేశాల్లో స్వదేశంలో మంచి విద్యాభివృద్ధి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ మీద శుభవార్త వినవచ్చు అలాగే వ్యాయామ సంబంధ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం సినిమా రంగ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం సన్నకార వ్యాపారస్తులకి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం అనుకున్న చోట వ్యాపారాన్ని విస్తరించే అవకాశం అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభం అలాగే ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అనుకూలత లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు రాజకీయ నాయకులకు అనుకూలత అలాగే కళాకారులు క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో మంచి కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి। ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది। వీరికి 9 అంకెల అదృష్టం చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును। స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు।